16 రూపాయలు చేసుకుంటామని చెప్తున్నాం. నిన్నమా మన ముఖ్యమంత్రి గారు నిన్న ఇంకో మంచి మాట చెప్పినాడు, మా మహిళా సంఘాలు బలోపేతం కావాలి, రాబోయే రోజుల్లో మహిళా సంఘాలకు వ్యాపారం చేసే అవకాశం కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది, మీకు పెట్టుబడి ఇస్తని వడ్డీ రాయితీని ఇస్తని మీరు చట్నీలు తయారు చేయొచ్చు, పప్పులు తయారు చేయొచ్చు, మీరు పాపడాలు తయారు చేయాలి, మీరు బిడ్డిగిన్నీలు పెట్టాలి, రైస్ మిల్లులు పెట్టాలి, వ్యాపారాలు చేసే విధంగా ప్రభుత్వమే మీకు మద్దతు ఇచ్చి మీరు రాబోయే రోజుల్లో మీరు లక్షాధికారులుగా మా అక్క చెల్లెలు మారాలి. నిన్న ఈ మాట ముఖ్యమంత్రి గారు ఎన్నికల సభలో చెప్పారు. రీతాప టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు మిమ్మల్ని వ్యాపారాలు చేయడానికి సబ్సిడీలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి సహకారం ఇచ్చి మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని ఇవాళ కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. అందుకే మా అక్క చెల్లెలు ఎక్కడికక్కడ మీరు గట్టిగా పనిచేయాలి, మా ఐకేపీ ఉద్యోగులను కూడా డిపార్ట్మెంట్ గా పరిగణించి రాబోయే రోజుల్లో వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామనేటువంటి మాట కూడా కేసీఆర్ గారు చెప్పారు. మరి ఇవన్నీ జరగాలంటే మనం కారుకు కేసీఆర్ కు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బాలకృష్ణ గారు నాకు చాలా ఆత్మీయుడు, మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం, ఉద్యమంలో కలిసి పనిచేసినాం, రసమయ్య గారంటే నాకు ఎంతో అమితమైన ప్రేమ, ఆయనకు ఎంత హక్కుదారులు అంటే మా రాజేంద్రన్న రసమయ్య వచ్చి యాసంగి పంటకు జరగ పంటలు ఎన్నుకున్నాయి గేట్ ఎత్తుదవా ఎత్తవా అని నా చెయ్యి బట్టి సంతకం పెట్టించగలిగే పోయినసారి అంతకుముందు సంవత్సరం నీళ్లు కొద్దిగానే ఉండే, రెండు తల్లిస్తే మా రైతుల పంటలు పడతాయంటే ఒక్క మాట చెప్పగానే నీళ్ళిచ్చి పోయిన యాసంగి అంతకుముందు యాసంగిలో కూడా నీళ్ళు. పాపం కాంగ్రెస్కి సాగు తెలివి, వాళ్ళని ఏదో అడ్రస్డు దింపుడు గల భాష, ఏదో రకరకాల దుష్ప్రచారం చేసి నాలుగు ఓట్లు సంపాదించాలి. ఆ ఈ తాప యాసంగికి నీళ్ళు రావు, కిందికేమైంది ఏమి లేని నాడే ఇచ్చినాం, ఈ దద్దమని తెలియని తప్పకుండా ఈ యాసంగి పట్టలో కూడా ఎన్నో కొన్ని తల్లించి తప్పకుండా మా రైతాంగాన్ని కాపాడుకుంటాం. ఇది ఒక సంవత్సరమే, మళ్ళా వానకాలం నాటికి కాళేశ్వరం వచ్చి మిడ్బాగేది కలిసిందంటే ఇక తడి లేదు అడుగుడు లేదు నీళ్ళే నీళ్ళు. అప్పుడు మీరే చెప్పాలి అన్నా జర పొలాలు జాలబట్టి జర బంజేది బంజేది అన్నా గారోజు కూడా ఎంతో దూరంగా లేదు, ఒక ఏడాది రెండేళ్ల లోపలనే ఆ మాట మీ నోట వింటాం, పొలాలు జాలబట్టినాయి జర ఆరెండ్ ఆఫ్ పెట్టుండ్రే వారం ఇచ్చి వారం బంద్ పెట్టుండ్రే పంట దిగుబడి తడుతుంది అని చెప్పి అనే రోజు కూడా దగ్గరలోనే ఉంది. కరువు అనేది ఈ మానకొండూరులో ఇక ఛాయల్లోకి కూడా రాదు. కాళేశ్వరం వచ్చి పట్టదంటే బెజ్జంకి గన్నేరవరం దిమ్మాపూర్ మానకొండూరు కేశవపట్నం ఇదంతా కూడా సస్య శ్యామల నెట్టుకుంటుందని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఈ పని రసమయ్యతోనైతే తప్ప టీఆర్ఎస్ పార్టీతోనైతే తప్ప ఇంకా కాంగ్రెస్ పార్టీతోనైతేరా, మీ కళ్ళ ముందు మీ పని పూర్తి చేసాం. అందుకే మీరందరూ నేను కోరేది ఒక్కటే, ఇవాళ మనం ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ అడుగులో అడిగేసి నడవాలి తప్ప చంద్రబాబు అడుగులో అడిగేసి నడిస్తే అవుతుందా, చంద్రబాబు రాణిస్తాడా? మరి మన మానకొండ సస్యశ్యామలం కావాలంటే ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే కేసీఆర్ వేలు కట్టుకొని నడతామా, చంద్రబాబు నాయుడు వేలు కట్టుకొని నడతామా? దయచేసి ఆలోచన చేయండి. ఎందుకీ మాట్లాడుతున్నా అంటే మాట ఇల్లే, ఇదే మానకొండూరు ప్రజలు రాజీనామా చేయమని ఆనపల్లి మోహన్ బండిని ఎత్తేసి రాలేదా, అడ్డగించి రాలేదా, ఊరూరు అడిగింది రాలేదా? మరి మీ మాట ఇన్నాడా? మీ మాట ఇన్నది ఎవరు? రాజేంద్ర నిన్నడు, మీ హరీష్ నిన్నడు, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇన్నాడు తప్ప ఈ కాంగ్రెస్ లో ఇల్లే. ఏమన్నాడు ఆనపల్లి మోహన్? ఎప్పుడు ఏకి కోదండరామ్ చెప్తే నేను రాజీనామా చేస్తున్నా, మా హైకమాండ్ కోదండరామ్ కాదు, మా హైకమాండ్ కిరణ్ కుమార్ రెడ్డి, మా హైకమాండ్ ఢిల్లీలో ఉన్నది, ఈ కోదండరామ్ కు మేము వినము అని అన్నాడా లేదా? ఇప్పుడు గదే కోదండరామ్ ఎక్కడ పట్టుకుని వస్తుందిగా, ఆనాడు మంచోడు కానీ కోదండరామ్ గారు మంచోడు అయిపోయిందా? మనం గంత అమాయకులం ఐడోళ్ళం, మనం ఆనాడు రాజీనామా చేయమంటే మానకొండ రోజులే మనం పెట్టింది, ఎప్పుడన్నా వస్తే ముంగడ రెండు పోలీసు గారు ఎక్కడ రెండు పోలీసు గారు సాట్ సాట్ వచ్చు దొంగ సాట్ వచ్చు ఎక్కడ రాజీనామా చేయమంటారు ఎక్కడ అడుగుమంటారో తప్పించుకొని తప్పించుకొని తిరిగిన వాళ్ళు వాళ్ళు పక్క మాట ఇల్లే.
ఇదే మానకొండూరు ప్రజలు రాజీనామా చేయమని ఆనపల్లి మోహన్ బండిని ఎత్తేసి రాలేదా, అడ్డగించి రాలేదా, ఊరూరు అడిగి రాలేదా? మరి మీ మాట ఇన్నాడా? మీ మాట ఇన్నది ఎవరు? రాజేంద్ర నిన్నడు, మీ హరీష్ నిన్నడు, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇంటారు తప్ప ఈ కాంగ్రెస్ లో ఇల్లే ఏమన్నది ఆనపల్లి మోహన్? ఎప్పుడు ఏకి కోదండరామ్ చెప్తే రాజీనామా చేస్తున్నా? మా ఇన్కమెంట్ కోదండరామ్ కాదు, మా ఇన్కమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి, మా ఇన్కమెంట్ ఢిల్లీలో ఉన్నది. ఈ కోదండరామ్ కు మేము వినము అని అన్నాడా లేదా? ఇప్పుడు గదే కోదండరామ్ ఎక్కడ పట్టుకున్నప్పుడుగా ఆనాడు మంచోడు, కానీ కోదండరామ్ గారు మంచోడు అయిపోయిందా? మనం గంత అమాయకులమా, ఇడ్డోళ్ళమా? మనం ఆనాడు రాజీనామా చేయమంటే మానకొండ్రు వచ్చే మన పెట్టింది. ఎప్పుడైనా వస్తే ముంగడ రెండు పోలీస్ గారు, ఎక్కడ రెండు పోలీస్ గారు, సాక్షాత్ వచ్చు, దొంగ సాక్ వచ్చుడు, ఎక్కడ రాజీనామా చేయమంటారో, ఎక్కడ అడుగుమంటారో. తప్పించుకొని తప్పించుకొని తిరిగిన వాళ్ళు వాళ్ళు, పదవులు పట్టుకొని పాకలేని వాళ్ళు వాళ్ళు, పదవులను గడ్డిపోచల్లాగా త్యాగం చేసి మీ ముందు నిలబడ్డది ఈయన టీఆర్ఎస్ పార్టీ. నిజంగా మన ఆత్మగౌరవం ఎవరు నిలబడ్డదు? తప్పకుండా ఈ జిల్లాలో 13కు 13 సీట్లు గెలిచింది. ఈసారి ఆయనతో జగిత్యాలతో సహా 13కు 13 కరీంనగర్ జిల్లా నమస్కారం. ఈ వీడియో చూసినందుకు మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.